Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వెంకయ్య నాయుడుకు జగన్ దెబ్బ గట్టిగానే తగిలినట్లుందే. ఇంగ్లీష్ మీడియం స్కూళ్ల వివాదానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి దెబ్బ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు బాగా గట్టిగానే తగిలినట్లుంది. ఇంగ్లీష్ మీడియం వద్దు, తెలుగు మీడియమే ముద్దు అంటూ వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియాతో పాటు చాలామంది జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న విషయం అందరూ చూస్తున్నది. ఈ నేపథ్యంలోనే జగన్ మాట్లాడుతూ ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తున్న వెంకయ్య నాయుడు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ల పిల్లలు మనవాళ్లు ఏ స్కూళ్లలో చదువుతున్నారో చెప్పాలంటూ సూటిగా ప్రశ్నించారు. జగన్ ఎప్పుడైతే బహిరంగంగా సూటిగా ప్రశ్నించారో వాళ్ల నోళ్లు మూతపడిపోయాయి. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడుతూ తనతో పాటు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంటి వాళ్ళంతా తెలుగు మీడియంలోనే చదువుకున్నట్లు డొంక తిరుగుడుగా మాట్లాడారు. ఇక్కడ సమస్య వెంకయ్య అండ్ కో ఏ మీడియంలో చదివారని కాదు, తమ పిల్లలు మనవాళ్లు ఏ స్కూళ్లలో చదివారు లేకపోతే చదువుతున్నారని మాత్రమే. వెంకయ్య అండ్ కో చదువుకున్నప్పుడు అంటే సుమారు 50 ఏళ్ల క్రితం ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు అందరికీ అందుబాటులో లేకపోయి ఉండొచ్చు. అందుకనే చాలామంది ప్రముఖులు తెలుగు మీడియంలోనే చదువుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. మారుమూల పల్లెల్లో కూడా వీధికో ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనబడుతోంది. అందుకనే ఎక్కువ మంది తల్లిదండ్రులు అప్పులు చేసైనా సరే తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలోనే చదివించాలని కోరుకుంటున్నారు. ఇక వెంకయ్య సంగతిని పక్కన పెడితే నారా లోకేష్ ఇప్పుడు దేవాన్ష ఎక్కడ చదువుతున్నారో అందరికీ తెలిసిందే. అలాగే పవన్ తన పిల్లలను కూడా ప్రముఖ అంతర్జాతీయ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చదివిస్తున్నారు. జగన్ సూటిగా వేసిన ప్రశ్నకు వాళ్ళెవరూ సమాధానం చెప్పలేకపోయారు. అందుకనే జగన్కు తెలుగు రాదనే అడ్డదిడ్డమైన వాదనలు తెరపైకి తెస్తున్నారు.